పరిణమించాయి భూమిలో తేమ ఎక్కువైపోవడంతో హానికారక బ్యాక్టీరియా శిలీంధ్రాలు పంటలపై దాడి చేస్తున్నాయి ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నకు కుళ్ళు తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు చెబుతున్నారు శాస్త్రవేత్తలు కండే అభివృద్ధి చెందే దశలో ఉన్న మొక్కజొన్న చేలకు ఇప్పుడు బ్యాక్టీరియా కాండం కొళ్లు తెగులు రూపంలో కొత్త ఉపద్రవం వచ్చిపడింది ఈ తెగులు వల్ల మొక్కల మొదళ్ల దగ్గర కాండం కొళ్ళిపోవడంతో మొక్కలు నిలువునా కుంగిపోతున్నాయి ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ తెగులు వల్ల పొలంలో చాలా వరకు ఖాళీలు ఏర్పడుతున్నాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందిన అగ్నికి ఆర్థ్యం పోసినట్లు రైతులు చేపట్టే యాజమాన్యంలోని లోపాల వల్ల ఈ తెగులు వ్యాప్తి మరింత ఉధృతమైంది దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించినట్టుగా గమనించడం జరిగింది ముఖ్యంగా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనేది చూసుకున్నట్టయితే నీరు బయటికి పోయే అవకాశం లేని పరిస్థితుల్లో కానీ లేకపోతే మొక్కజొన్న తర్వాత మొక్కజొన్నని సాగు చేయటం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అలా కాకుండా ముసురు వాతావరణం గత పదిహేను రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల భూమి బాగా తేమగా ఉండటం వల్ల అధిక మోతాదులో నతజన్కి సంబంధించినటువంటి పోషక ఎరువులు వాడటం వల్ల కనుక చూసుకున్నట్టయితే ఈ తెగులు యొక్క ఉధృతి ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టుగా గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క తెగులు యొక్క లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ఈ తెగులు అనేది ముఖ్యంగా బ్యాక్టీరియా సంబంధించినటువంటిది ఎర్వినియా క్రైసాంతిమి జియా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంటుంది ఉంటుంది కాబట్టి కణుపుల దగ్గర ఉన్నటువంటి ఆకు తొడుములు అదే రకంగా కాండం కానీ చూసుకున్నట్టయితే రంగును కోల్పోయి గోధుమ రంగు నల్లని మచ్చలు ఏర్పడటం ముఖ్యంగా మొక్కలు కన్నా చూసుకున్నట్టయితే మొక్కల పైభాగం నుంచి వడిలిపోవటం ఆకుల అంచులు అంతా కూడా ఎండి ఎండిపోవటం తర్వాత కింది ఆకులు కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఎండిపోయి ముఖ్యంగా మొక్క అంతా కూడా నిర్జీవంగా కనబడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది అలాగే కింది భాగం కూడా కణుపుల భాగ దగ్గర కుళ్ళిపోవటం అనేది కూడా గమనించవచ్చు సాధారణంగా దీన్ని రాట్ అంటాము అంటే ముఖ్యంగా పైన కుళ్ళిపోవటం అదే రకంగా కింద కణుపులు కూడా కుళ్ళిపోవటం అంటే టాప్ రాట్ అదే రకంగా బేసల్ రాట్ అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది కారణంగా మనం చూసినప్పుడు కణుపుల దగ్గర కుళ్ళిపోవటం మెత్తగా ఉండి తడిచినట్టు కనిపించడం అదే రకంగా కుళ్ళిపోయినటువంటి ఒకవేళ వాసన చూసినట్టయితే కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు వాసన రావటం అనేది ఈ యొక్క బ్యాక్టీరియా లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది ఈ తెగులాశించినటువంటి మొక్కల్ని నా తీసి నాశనం చేయడం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి లేకపోయినట్టయితే ఈ పొలంలో ఉన్నటువంటి అవశేషాలు మరలా దున్నప్పుడు మరలా తెగులు యొక్క కుదిరి మళ్ళీ పెరిగి తద్వారా ఎక్కువ ఆశించేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు తెగులాశించిన పొలం నుంచి ఇంకో పొలానికి నీరు పెట్టడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఒక పొలం నుంచి ఇంకో పొలానికి నీటి ద్వారా కూడా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమంత వరకు ఇది ఒకటి చూసుకోవాలి తెగుల నివారణలో భాగంగా చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ని ఎకరాల ఎకరానికి నాలుగు కిలోల చొప్పున పంట పుష్పించే ముందు సాళ్ళలో బెచ్చాలటం కానీ లేదా డ్రిప్ ఉన్నట్టయితే డ్రిప్పు పద్ధతిలో మొక్కల మొదల్లో బ్లీచింగ్ పౌడర్ ద్రావణాన్ని తడిపినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో నత్తజన్ సంబంధించినటువంటి ఎరువులను తాత్కాలికంగా ఆపివేసినట్లయితే కొంతవరకు ఉధృతి తగ్గుతూ ఉంటుంది యాజమాన్య పద్ధతులన్నింటినీ సక్రమంగా పాటించుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా కుళ్ళు చెగులని చాలా వరకు అరికట్టి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది